అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం ఇది కర్ణాటక బోర్డర్లకు ఉన్నటువంటి ఈ ప్రాంతం మా రాయదుర్గం చాలా ప్రశాంతతకు మారుపేరు అయినప్పటికీ ఇక్కడ అభివృద్ధి అనేటువంటి మాట వినిపించినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం ఎంతో మంది పాలించారు పరిపాలించారు తరతరాలుగా వెనుకబడినటువంటి ప్రాంతంగా ఈ రాయదుర్గం నియోజకవర్గం ఉంది కరువు కాటకాలు ఇక్కడి నుంచి వలసలు ఇక్కడ ఉన్నటువంటి ఎడారి ప్రాంతం ఇదంత కూడా మా రాయదుర్గం ప్రజలకు ఒక ఉపాధి అవకాశాలు లేకుండా ఎవరు ఉన్నారు మా రాయదుర్గాన్ని ఎవరు మా రాయదుర్గం ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు అని ఎదురు చూసేటువంటి ఒక కాలంలో రాయదుర్గం నియోజకవర్గానికి రాష్ట్ర మంత్రివర్యులు కాలో శ్రీనివాసులు ఈ రాయదుర్గం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్యేగా ఈరోజు ఉన్నారు కాలో శ్రీనివాసులు గారు ఈ రాయదుర్గం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయిన తర్వాత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆయన యొక్క ప్రణాళికలు ప్రజల ముందు ఉంచాడు యాక్చువల్గా ఎన్నికల్లో ఆయన వచ్చినప్పుడు ఎటువంటి హామీలు ఇవ్వలేదు నేను రాయదుర్గం నియోజకవర్గానికి ఇవి చేస్తాను లేదా ఈ హామీలు ఇస్తున్నాను అని ఏవి చెప్పలేదు కానీ రాయదుర్గం ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క పరిస్థితులు ఆయనకి చాలా తెలుసు తెలుసు కాబట్టి ఎన్నికైన తర్వాత ఆయన ఒక ప్రణాళికబద్ధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకోసం ఈ ప్రాంత కరువు నివారణ కోసం ఆయన ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుందని అనేక మంది మేధావులతో చర్చించి ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోతున్నారు అందులో భాగంగానే మా రాయదుర్గంలో ప్రధానంగా 100,000 ఎకరాలకు సాగునీరు తీసుకురావాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో భాగంగా భైరవాణి తిప్ప ప్రాజెక్టు అత్యంత ఒకప్పుడు బీటీపీ భైరవాణి తిప్ప ప్రాజెక్ట్ అంటే ఇది బుద్ధి తక్కువ ప్రాజెక్టు దీంట్లో నీళ్లు రావు ఇది వేస్ట్ వృధా అనేటువంటి కాలం నుంచి దాంట్లో మళ్ళీ నీరు పారించవచ్చు అక్కడికి నీళ్లు తీసుకురావచ్చు మళ్ళీ బీడు బారినటువంటి ఆ భూముల్ని సస్యశ్యామలం చేయొచ్చు అని చెప్పి తలంచి అటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 1,000 కోట్ల రూపాయల నిధులతో కృష్ణా జలాల్ని హందరి నివా కాలువ ద్వారా ఇక్కడికి బీటీపీ ప్రాజెక్టుకి తీసుకురావాలని చెప్పేసి ఆయన చేసినటువంటి కృషి ఈరోజు మా రాయదుర్గం నియోజకవర్గానికి ఒక ఆశాదీపంగా కనిపిస్తూ ఉంది రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ భైరవాణి తిప్ప ప్రాజెక్టు కనుక కృష్ణా జలాలు వస్తే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది వ్యాపారులు కానీ ఏదో అనేక రకాలుగా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది దానికోసం టెండర్లు జరిగాయి పనులు జరుగుతున్నాయి కాలువలు వర్కులన్నీ కూడా జరుగుతున్నాయి అది త్వరలోనే నీళ్లు వస్తాయనేటువంటి ఆశాభావం కూడా రాయదుర్గం నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఉంతకల్లు దగ్గర ఒక రిజర్వాయర్ కట్టి తుంగభద్ర మిగులు జలాలను అక్కడ స్టోరేజ్ చేసుకొని అక్కడున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వేల ఎకరాలకి సాగులకు తీసుకురావాలనేటువంటి ఒక మాత్రమైనటువంటి ఆశయంతో దానికి డిపిఆర్కి ఆమోదం తెలిపారు డిపిఆర్ జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం అదేవిధంగా రాబోయే కాలంలో అక్కడ రిజర్వాయర్ నిర్మాణానికి చాలా శాయశక్తుల ముఖ్యమంత్రి గారిని ఒప్పించి చేయిస్తాననేటువంటి పట్టుదలతో కాలు శ్రీనివాసులు గారు ఉన్నారు అదేవిధంగా హంద్రినివా 36-34 ప్యాకేజీల ద్వారా రాయదుర్గం రూరల్ అదేవిధంగా కనేకల్లు బొమ్మనహాల మండలాల్లో ఉన్నటువంటి దాదాపు 30-40 వేల ఎకరాలకు నీరు తీసుకురావాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు ఫలితాలు ఇస్తూ ఉంది కృష్ణా జలాలు మా రాయదుర్గం నియోజకవర్గానికి అసలు తేవచ్చు రాయదుర్గం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకురావచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి ఇప్పుడు మేము చూసి ఆ 36వ ప్యాకేజీ ద్వారా సొల్లాపురం దగ్గర మాల్యం బ్రాంచ్ కెనాల్ అనేటువంటి ఆ కాలువ ద్వారా కలేకుర్తి చెరువులేకి కృష్ణా జలాలు పారాయి కృష్ణా జలాలు కలేకుర్తి చెరువులేకి వచ్చాయి మాకు అంటే మేము కృష్ణా జలాలు మా రాయదుర్గం నియోజకవర్గానికి మేము చూడగలుగుతున్నాం అంటే ఎక్కడ కృష్ణ ఎక్కడ గోదావరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీరు మా రాయదుర్గం నియోజకవర్గానికి రావడం ఏందని ఒకప్పుడు అందరూ అనుకున్నారు కానీ ఈరోజు వాటిని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఈరోజు నీళ్లు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఇంకా వాటన్నింటినీ కూడా ఒక పూర్తి స్థాయిలో కనుక వస్తే సాగులేకొస్తే ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం వేయడానికి అవకాశం ఉంది ఇది ఈ విధంగా ఒక ప్రణాళికబద్ధంగా 100,000 ఎకరాలకు సాగునీరు తీసుకురావాలని కాలువ శ్రీనివాసులు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ రాయదుర్గం నియోజకవర్గం యొక్క ప్రజల యొక్క జీవితాలని బాగు చేస్తుందని చెప్పేసి మేమందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా హెచ్ఎల్సి తుంగభద్ర అంతర్రాష్ట్ర జల ప్రాజెక్టు నుంచి మా రాయదుర్గం నియోజకవర్గానికి హెచ్ఎల్సి ద్వారా నీరు గతంలో ఎప్పుడూ లేదు ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ 4 ఏళ్ళ నుంచి చాలా అద్భుతంగా మంచి నీళ్లు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆయకట్టుకు చివరి ఆయకట్టు వరకు కూడా పంట సాగులకు తీసుకురావడం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నాలు అధికారులతో ఆయన ఏం ప్రయత్నం చేస్తున్నారో తెలియదు కానీ రైతులు మాత్రం ఏనాడు రోడ్లు ఎక్కనేటువంటి పరిస్థితి మీరు నీళ్ల కోసం ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు ఒకప్పుడు మేము చూసాం ఏ ఇక్కడ నీళ్లు కావాలన్నా ఆ నీళ్ల కోసం ధర్నాలు చేసేవాళ్ళు ఎక్కడైనా పైపులో వేసి మోటార్లు వేసుకుంటే ఇక్కడ వాటన్నింటినీ కూడా పలుగొట్టి పోలీసులు కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉండేది కానీ ఈరోజు అలా కాదు నీళ్ల కోసం రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి లేదు
చివరి ఆయకట్టు వరకు కూడా రెండు పంటలు పండించుకోగలిగినటువంటి పద్ధతుల్లో హెచ్ఎల్సీ ఆయకట్టు ద్వారా నీళ్లు తీసుకొచ్చే దానికోసం కాళీ శ్రీనివాసులు గారు నీటి సాగునీటి సమావేశాల్లో అధికారులని అటు ప్రజాప్రతినిధులు అందరినీ ఒప్పించి నీరు తీసుకురావడంలో ఆయన సఫలమయ్యాడు. అది మా రాయదుర్గం నియోజకవర్గానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ విధంగా లక్ష ఎకరాలకు సాగునీరు తీసుకురావాలనేటువంటి లక్ష్యం ఆయన ద్వారా నెరవేరుతున్నందుకు రాయదుర్గం ప్రజలు నిజంగా సంతోషపడుతున్నారు. ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం మొత్తంగా గతంలో చూసుకున్నప్పుడు ఇప్పటికీ చూసుకున్నప్పుడు అభివృద్ధి అని అంటే కాళీ శ్రీనివాసులకు ముందు కాళీ శ్రీనివాసులకు తర్వాత అనేటువంటి పరిస్థితి ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో ఉంది. ఎందుకనంటే ఈ మాట ఎందుకు చెప్తున్నామని అంటే గతంలో రాయదుర్గం నియోజకవర్గం నుంచి దోచుకెళ్ళినటువంటి వాళ్ళని చూసాము, ఇక్కడున్నటువంటి వనరులను కొలగొట్టినటువంటి వాళ్ళని చూసాము, ఇక్కడున్నటువంటి ఖనిజ సంపదను కొలగొట్టిన వాళ్ళని చూసాము. కానీ రాయదుర్గం నియోజకవర్గానికి ఒక 5 కోట్లు 10 కోట్లు లేదా ఒక 20 కోట్లు డబ్బులు తెచ్చినటువంటి నాయకులను మేము చూసినటువంటి వాళ్ళు చాలా అరుదైనటువంటి నాయకులు. కానీ ఈరోజు కాళీ శ్రీనివాసులు గారు 4,500 కోట్ల రూపాయలతో ఈ రాయదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తగలుగుతున్నారు. ఒకప్పుడు 5 కోట్లు 10 కోట్లు వస్తేనే పండగ చేసుకొని వాళ్ళ విగ్రహాలకి లేదా వాళ్ళ ఫోటోలకి పాలాభిషేకాలు చేసి ఆ రోజు టపాకాయలు కాల్చుకొని పండగలు చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు 4,500 కోట్ల రూపాయలు నిధులు ఈ రాయదుర్గం నియోజకవర్గానికి వచ్చాయి. వచ్చాయంటే దానికి ఎందుకు చేసినటువంటి మంత్రి గారు పడినటువంటి కష్టం, మంత్రి గారు పడినటువంటి తపన ఏదైతే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారం ఉందనేటువంటిది రాయదుర్గం ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారి అండ ఉంది కాబట్టే కాళీ శ్రీనివాసులు గారు ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నారు. కాళీ శ్రీనివాసులు గారు మాకు రాయదుర్గం నియోజకవర్గానికి మంత్రిగా రావడం అనేటువంటిది మా రాయదుర్గం ప్రాంత అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది అనేటువంటిది మాత్రం ఈరోజు ఇది నగ్న సత్యం. ఎవరు అంగీకరించినా ఎవరు అంగీకరించకపోయినా రాయదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో దూసుకెళ్లగలుగుతుంది. ఒకప్పుడు గనులకు చిరునామాగా ఉన్నటువంటి రాయదుర్గం నియోజకవర్గం, దోపిడికి చిరునామాగా ఉన్నటువంటి రాయదుర్గం నియోజకవర్గం ఈరోజు అభివృద్ధికి చిరునామాగా మారుతుందంటే అది కేవలం కాళీ శ్రీనివాసులు గారు చేసినటువంటి కృషి తప్ప మరొకటి కాదని చెప్పేసి ఇట్లాంటి నాయకులు మళ్ళీ మళ్ళీ రావాలని, ఇట్లాంటి నాయకులు మా రాయదుర్గానికి ఉండాలని, మరి రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక రకాల సెక్షన్లు, అనేక రకాల సామాజిక తరగతులు, అనేక రకాల వర్గాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఈరోజు కాళీ శ్రీనివాసులకు మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. మా కాళీ శ్రీనివాసులు మా కోసం ఉన్నాడు, మా రాయదుర్గం ప్రాంతం అభివృద్ధి కోసం ఉన్నాడు. మరొక 5 ఏళ్ళు ఈ రాయదుర్గం నియోజకవర్గంలో కాళీ శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మా రాయదుర్గం ప్రాంతం మరింత అభివృద్ధి అవుతుంది. కృష్ణా జలాలను మా రాయదుర్గం ప్రాంతంలో 100,000 ఎకరాలకు సాగునీరులో తీసుకురావడానికి సాధ్యమవుతుందని చెప్పేసి ఈరోజు భావిస్తున్నాం. అన్ని రకాలుగా అభివృద్ధి అవుతున్నటువంటి ఈ ప్రాంతం యొక్క ప్రజలు ఎల్లప్పుడూ కాళీ శ్రీనివాసులు గారికి అండగా ఉంటారని ఈరోజు మేము ఈరోజు సంపూర్ణంగా మాట ఇస్తున్నాం. ఆయన చేస్తున్నటువంటి కృషికి మేము రాయదుర్గం ప్రజలందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. మా రాయదుర్గం ప్రజలను మీ చేతుల్లో పెడుతున్నాం. మీరు ఈ రాయదుర్గం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటిదే మేము కోరుకుంటున్నటువంటి ఈరోజు కోరిక అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.